చేసి ప్రయత్నం చేస్తలేదు ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యంగా నిర్వహించడానికి తప్పించుకునే ధోరణిలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది మనం ఒకటే అడుగుతున్నాం మేము గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమగ్ర కుటుంబ సర్వే పేరుతోని ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా తెలంగాణ వాళ్ళు అందరూ రావాలి మీరు వచ్చి సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొంటనే దన నమోదు చేసుకుంటనే మీ ఆస్తిపాస్తులు ఉంటాయి మీ కులం ఉంటది మీరు ఉంటారు అసలు లేకుండా తెలంగాణ వాళ్ళే కాదు అని చెప్పి ఒక అంగు ఆర్పాటం చేసి వేరే దేశాల నుంచి కూడా వచ్చి సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మర్చిపోయిందా మరి కేసీఆర్ గారు నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్స్ ఏమైనాయి ఆయన బయటపడలే వీళ్ళు బయటపడలేదు వీళ్ళిద్దరి మధ్య ఉన్న చీకటి ఒప్పందమైంది అంటే అప్పుడున్న సర్వే రిపోర్ట్లు ఏమైనాయి దాంతో ఏం ఫాయిదా అయింది ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళా కులగణన పేరుతో మళ్ళా సర్వే పేరుతో ఎందుకు ఇలా 150 కోట్ల రూపాయలు కేటాయించడం 60 రోజుల సమయాన్ని కేటాయించడం అంటే మనుషుల కులాలు మారినాయా మనుషుల కుటుంబ సభ్యులు మారినరా ఏం తేడా అయింది ఇవాళ మరి సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బయట పెట్టకపోవడంలో కేసీఆర్ ఆలోచన ఏంది ఇలా మీ కుట్రది ఇది రెండు పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందమే కాబట్టి అంతా కూడా ఒక ఫేక్ ఇదంతా కూడా ఫేకే 150 కోట్ల రూపాయలు కేటాయించడం ఫేకే ఈ సర్వే కూడా ఫేకే అంతా కూడా కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా ఓడిపోతామన్న భయంతో ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విషయంలో పూర్తి వ్యతిరేకత ఉందన్న విషయాన్ని గుర్తించి 6 గ్యారెంటీల విషయంలో ప్రజలు నిలదీస్తారని భయపడి ఇలా రుణమాఫీ విషయంలో రైతులు చాలా సీరియస్గా ఉన్న విషయాన్ని భయపడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పించుకునే ధోరణిలో భాగంగానే ఇలా కులగణన పేరుతోని ఇలా టైంపాస్ పాలిటిక్స్ చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవమే కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా కేసీఆర్ గారు నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే విషయంలో మీ విధి విధానాలు ఇది మీ ఆలోచన ఇది దాన్ని బయట పెట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.